ప్రజెంట్ ఆన్ గోయింగ్ ఐపీఎల్ 2023లో రికార్డుల మోతం రోగిపోతుంది. నిన్ననే లక్నో టీం పంజాబ్ టీం మీద 257 పరుగుల భారీ స్కోర్ సాధించి లీగ్ హిస్టరీలోనే సెకండ్ బిగ్గెస్ట్ స్కోర్ సాధించారు. అండ్ ఆల్సో చేసింగ్లో పంజాబ్ టీం కూడా 201 పరుగులు కొట్టారు. సో ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ 2023లో 200+ టోటల్స్ యొక్క ఫుల్ కౌంట్ చూసుకుంటే 20కి వెళ్ళిపోయింది. అంటే సగం లీగ్ అయ్యేసరికి మనం 200+ స్కోర్స్ అనేవి 20 టైమ్స్ చూసాం. సో ఐపీఎల్ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఒకే సీజన్లో ఇన్ని 200+ టోటల్స్ అనేవి ఎప్పుడు కూడా నమోదు కాలేదు. ప్రీవియస్గా ఈ రికార్డు 18గా ఉండేది. 2022 సంవత్సరంలో అన్ని టీంలు కలిపి 18 సార్లు 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. 5 సీజన్లో ఈ రికార్డు 38 మ్యాచ్లుగా చెరిగిపోయింది. కేవలం 38 మ్యాచ్ల్లోనే ఏకంగా 20 సార్లు 200+ టోటల్స్ చూసాం. సో ఐపీఎల్ 2023లో 200 స్కోర్ అనేది ఒక పవర్ స్కోర్గా మారిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం మినిమం 200 అయినా కొడితే కానీ మ్యాచ్ గెలవమనే మైండ్ సెట్తో చితక్ కొట్టేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే 38 మ్యాచ్లోనే 20 సార్లు 200 కంటే ఎక్కువ టోటల్స్ అంటే మామూలు విషయం కాదు. అండ్ ఈ 20 టైమ్స్లో కేకేఆర్ టీం ఒక్కటే 4 సార్లు 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టింది. అలాగే వాళ్ళ తర్వాత సిఎస్కే టీం ఈ ఫీట్ను 3 టైమ్స్ సాధించారు. అయితే వీటిలో అన్నింటికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈసారి ఏకంగా 7 మ్యాచ్ల్లో 2 టీమ్స్ 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టడం చూసాం. అంటే ఇప్పటివరకు జరిగిన 38 మ్యాచ్ల్లో 7 మ్యాచ్ల్లో 2 టీంలు కూడా 200 కంటే ఎక్కువ కొట్టారు. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ 2023లో 8 టైమ్స్ 400 కంటే ఎక్కువ రన్స్ చూసాం ఒక మ్యాచ్లో. సో ఈ 2023 ఎడిషన్లో అయితే బ్యాట్స్మెన్ రన్ ఫస్ట్ చేసుకుంటున్నారు. ఎవరి మట్టికి వాళ్ళు చితక్కొడుతూ పరుగులు వరద పారిస్తున్నారు. చూడాలి మరి సీజన్ ఎండ్ అయ్యేసరికి ఇంకా ఎన్ని 200+ టోటల్స్ నమోదవుతాయనేది.